3D9 Media కి స్వాగతం. నా పేరు విజిత. విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కడప కలెక్టరేట్ ఎదుట టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసారెడ్డి ఆందోళనకు నేతృత్వం వహించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వీధిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేయాలంటే టెట్ పరీక్ష రాయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో వల్ల విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే యత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని పక్షంలో ప్రైవేటు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చదువుకుండే విద్యార్థులను, చదువు చెప్పే గురువులను అందరినీ కూడా ముంచేసే ఒక జీవో ఇష్యూ చేసింది. ఈ నెల 23వ తేదీ దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు అన్ని వర్గాలు కూడా, అంటే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు, రకరకాల క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువు చెప్తూ ఉంటారు పిల్లలకు. వాళ్ళందరూ కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయితేనే వాళ్ళు విద్యా బోధన చేసే అర్హత కల్పిస్తూ ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ ఒక జీవో ఇష్యూ చేసింది. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులందరూ కూడా చదువు మానుకొని ఇళ్లలో కూర్చోవాల్సి వస్తుంది. దాని మీద ఉపాధితో బతికే 5,000 జీతము, 10,000 జీతము, 15,000 జీతాలతో చాలీ చాలక చదువుకున్న వాళ్లకు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉద్యోగాలు ఇస్తే వాళ్ళందరూ కూడా వీధిన పడే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వము ఉద్యోగాలు కల్పించదు. ప్రైవేటు యాజమాన్యాలు ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసే అవకాశం కల్పించినందుకు వాళ్ళను కూడా ఈరోజు క్షోభ పెట్టే పరిస్థితి వల్ల చాలామంది చిన్నపిల్లలు, ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ కూడా వీధిన పడతారు. దాదాపు రాష్ట్రంలోనే 3 నుంచి 3.5 లక్షల మంది టీచర్లందరూ కూడా, విద్యాబోధన చేసే టీచర్లందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి. దానివల్ల దాదాపు 30 లక్షల మంది పైన విద్యార్థులందరూ కూడా, టీచర్లు ఎప్పుడైతే స్కూళ్ళకు రాకుండా పోతారో స్కూళ్ళన్నీ మూసుకోవాలి. ఏమిటి విధానం? ఏంది విద్యా విధానం? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలతో ఈ విధంగా ఆటలాడుకుంటున్నాడు? ఇది చాలా అన్యాయం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలా, లేదంటే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా రోడ్డున పడితే వాళ్ళ పరిస్థితి ఏంది? ముందే 2 సంవత్సరాలుగా కరోనా బారిన పడి స్కూళ్ళు మూత, విద్యార్థులకు ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వక అల్లాడిపోతూ ఉంటే ఈరోజు వాళ్ళకు శాశ్వతంగా వాళ్ళని రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. చాలా అన్యాయం ఇది. తక్షణం ఆ జీవోను ఉపసంహరించుకోవాలా, లేదంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా ఉద్యమ బాట పడతారు. ఈ రాష్ట్రం ఇప్పటికే కూడా 3 సంవత్సరాలుగా మొత్తం నాశనం చేసేసినాం. ఈరోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులందరూ రోడ్డు మీద పడితే మీకు ఏం ఆనందం? ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు? మీరు ఉద్యోగాలు కల్పించండి, లేదంటే ఆ ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం నడపండి. ఎటు కాకుండా చేసి పెడితే ఏమవుతుంది వాళ్ళ భవిష్యత్తు అని చెప్పి దీన్ని తక్షణం ముఖ్యమంత్రి గారు ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.